శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవస్వామి. ఈ యొక్క మకర రాశి వారికి ఈ యొక్క సంవత్సరంలో ఆదాయం 5గా ఉంది, వ్యయం 2గా ఉంది, రాజపూజ్యత 2గా ఉంది, అవమానం 4గా ఉంది. అవమానం వీరికి 4గా ఉంది కాబట్టి వీరిని అవమానించేవారు, నిందలు వేసేవారు, కుట్రలు చేసేవారు, కుతంత్రాలు చేసేవారు, నమ్మించి మోసం చేసేవాళ్ళు పక్కన ఉంటారు. వీరు ఈ సంవత్సరంలో వీరి పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆదాయానికి సంబంధించి కూడా బాగుంది. మీకు వస్తున్నటువంటి ప్రతి రూపాయిని కూడా సద్వినియోగం చేసుకోండి, సేవింగ్స్లో ఒక దాచుకోండి. ఇంకా ధనం ఉంటే ఇంటికి సంబంధించి, భూ సంబంధించిన భూమి, గృహ నిర్మాణము ఇలాంటి ఏర్పాట్లు చేసుకోవడానికి సరైనటువంటి శుభ సమయం. వీలైనంతవరకు అప్పులు చేయడానికి ముందుకు వెళ్ళవద్దు. అప్పు అంటే మీ జీవితంలో అనేక రకాల ఇబ్బందులను కలిగిస్తుంది. మీ కుటుంబంలో ఆరోగ్య సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తలు చూపండి. మీ యొక్క కుటుంబ సభ్యులలో అనారోగ్య సంబంధించిన వ్యవహారాల్లో నిర్లక్ష్యం చూపించవద్దు. అలాగే ఉద్యోగ వ్యాపార సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ యొక్క సంవత్సరంలో మీరు కష్టపడి సంపాదించిన ప్రతిదీ కూడా మీకు రెండింతల లాభాన్ని, అధికమైనటువంటి ఆదాయాన్ని కలిగిస్తుంది. వడ్డీ వ్యాపారం చేసేవారు, అలాగే చిట్ ఫండ్ వ్యాపారం చేసేవారు, షేర్ మార్కెట్లు చేసేవారు ఇలాంటి వారికి కొద్దిగా కష్టాన్ని కలిగించేటటువంటి సంవత్సరం. చదువుకునే అమ్మాయిలకు, అబ్బాయిలు కూడా అప్రమత్తంగా ఉండండి. మిమ్మల్ని రకరకాల ప్రలోభాలకు గురి చేసి మిమ్మల్ని మాయ చేసేవాళ్ళు, మభ్య పెట్టేవాళ్ళు, అనుమానాస్పదమైనటువంటి స్నేహితులు మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటారు. వాళ్ళ మాయలో పడితే మాత్రం జీవితంలో అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయి. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి అమ్మాయిలకు అబ్బాయిల నుంచి, అబ్బాయిలకు అమ్మాయిల నుంచి కూడా ప్రేమ సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని ఫెయిల్యూర్స్ తప్పకుండా ఉంటాయి. ఈ యొక్క ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు, ప్రేమ వివాహము, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి పెళ్లి చేసుకోవడము ఇలాంటివి మాత్రం చేయవద్దు అనేది నా యొక్క సలహా. ఒకవేళ అలాంటివి జరిగితే మాత్రము మీరు ఎలాగా సంతోషంగా ఉండలేరు. కానీ తల్లిదండ్రులు మాత్రం జీవితాంతము కూడా మానసిక బాధతో ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఎదగండి. మీరు ఎంత ఎత్తుకు ఎదగాలంటే ఉన్నతమైన చదువులు చదువుకొని మీ కాళ్ళపైన మీరు నిలబడి బాగా సంపాదించుకునేంత గొప్ప స్థితికి ఎదగండి. అప్పుడు మీ వివాహం గురించి ఆలోచించండి. అప్పుడు మీ యొక్క జీవిత భాగస్వామి గురించి ఆలోచించండి. చదువుకునే సమయంలో అనవసరంగా దాని గురించి ఆలోచించి బంగారం లాంటి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు అనేది నా యొక్క ప్రధానమైనటువంటి సూచన. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి నేను చెప్పేటటువంటి పరిహారం ఏమంటే, మీరు ప్రతిరోజు కూడా స్నానం ఆచరించేటప్పుడు, ఈ రాశి వారికి స్నానం ఆచరించేటప్పుడు తప్పకుండా మీరు స్నానం చేసేటటువంటి ఆ యొక్క నీటిలో కొన్ని పాలను, ఒక 2 స్పూన్ల పాలను కలిపి స్నానం ఆచరించండి. దీని ద్వారా ఇబ్బందులు, కష్టాల నుంచి బయటపడేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ యొక్క గృహంలో ప్రతి శుక్రవారం నాడు కూడా రాహుకాలంలో దీపారాధన చేయండి. ఈ యొక్క రాహుకాలంలో శుక్రవారం నాడు చేసేటటువంటి దీపారాధన మీ యొక్క కుటుంబాన్ని, మీ యొక్క జీవితాన్ని కూడా ఆనందమయంగా మారుస్తుంది. రాబోయే కష్టాలను కూడా పోగొట్టేటటువంటి శక్తి ఈ యొక్క రాహుకాల దీపారాధనకు ఉంటుంది. ఈ యొక్క రాహుకాలంలో దీపారాధన చేసి చండీ కవచం పారాయణం చేయండి. ఈ యొక్క చండీ కవచము మిమ్మల్ని ఏ దిక్కు నుంచైనా సరే, ఎలాంటి కష్టమైనా సరే రాకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి అవకాశం తప్పకుండా ఆ యొక్క చండీమాత అనుగ్రహంతో కలుగుతుంది. అలాగే మన రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన వెలసినటువంటి 9 అడుగుల మహాశివలింగం నుంచి ఉద్భవించిన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క మహర్దర్శనం కేవలం ఆదివారము, అష్టమి, అమావాస్య, పౌర్ణమి రోజులలో మాత్రమే ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది. దర్శించిన భక్తులందరికీ కూడా డబ్బులను, నాణాలను భక్తులకు ప్రసాదంగా ఇచ్చేటటువంటి ప్రపంచంలో ఏకైక మహా
శక్తి క్షేత్రమే లక్ష్మీ కుబేర స్వర్ణాకాశన భైరవ క్షేత్రము. ఇది కాలభైరవ గురు సంస్థాన మఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అలాగే ఈ యొక్క స్వామివారిని దర్శించేవారు కేవలం భక్తితో రండి, మాకు శక్తి ఉంది అంటే స్వామివారికి దీపారాజనకు కేవలం అవునెయ్యి కానీ వీలైతే అగరబత్తి కానీ తీసుకురండి. కొబ్బరికాయలు పూర్తిగా నిషేధం. అలాగే ఇక్కడ పాలు పెరుగు పంచదార కూడా పూర్తిగా నిషేధం. మీ అందరికీ కూడా స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళాశీస్సు లభించుగాక. అలాగే మన కాలభైరవ గురు గంటల పంచాంగాన్ని ఆదరించండి. ఆ యొక్క పంచాంగములు 32 రకాల అన్ని రకాల సమస్యలకు కూడా అద్భుతమైన పరిహారాలు చెప్పబడ్డాయి. మీ అందరికీ శుభం కలుగుగాక.